కాంగ్రెస్ హీన చరిత్ర నేను పరిచయం చేస్తూనే ఉంటా కదా కాంగ్రెస్ హీన చరిత్ర పరిచయం చేస్తూనే ఉంటా మొన్న వైనాడ్ల ఒక ఏనుగు అటాక్ చేసి ఒక వ్యక్తి చచ్చిపోతే 15 లక్షల ఎక్స్క్రేషియా కర్ణాటక నుంచి రాహుల్ గాంధీ ఇచ్చిండు అత్త సొమ్ము అల్లుడు దానం దీన్ని అంటారు అంతేనా కదా మళ్ళీ కర్ణాటకలో ఒక సోల్జర్ వీరమరణం పొందితే ఈ కాంగ్రెస్ దిగ్గజానికి కాంగ్రెస్ అనుకుంటున్న భావి ప్రధానమంత్రికి యాదరాదా మీ కార్యకర్త మీకు ఓటేసే కార్యకర్త దేశాన్ని కాపాడే సైనికుడి కంటే గొప్పనా తేజస్వి సూర్య అడిగింది ప్రశ్న తెలంగాణకు పరిచయం చేస్తుంది చిత్రగుప్త కాంగ్రెస్ హీన చరిత్ర ఇది కిల కథ ఇలా హీన చరిత్ర ఇంత గలీజ్ చరిత్ర అంటే దేశ ప్రధాని గారి ఫోటోని దేశ ప్రధానమంత్రి గారి ఫోటోని వీళ్ళు ఎవడైతే దేశ ప్రైసలు ముంచి దేశాన్ని విడిచిపెట్టిపోయారు కదా ఆళ్ళతోని పెట్టి మోడీకా అసలీ పరివార్ అని చెప్పి మాట్లాడతారు మేము ఎంత మాట్లాడినా సాక్ష్యాధారాలు చూపే మాట్లాడినాం కాంగ్రెస్ హీన చరిత్ర చెప్పేటప్పుడు పూల్వాలా చాచా చెప్పినప్పుడు ఇంద్రమ్మ గోసేవకులను ఆ రోజు ఎట్లా సంపిందో చెప్పినప్పుడు రాజీవ్ గాంధీ సిక్ 1984లో జరుగుతున్న నరకయాతన చెప్పినప్పుడు సబూత్లతో సహా ఆధారాలతో మేము ముంగడ పెట్టినాం ఫేక్ నరేటివ్స్ రన్ చేసుకుంటా పోయిన దొంగోళ్ళు దేశ ఆర్థిక వ్యవస్థని నాశనం చేసిన పోయినోళ్ళని ఎస్ కొంచెం చిన్న తప్పైంది రియలైజేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ నెగోసియేషన్స్ ఐఎమ్ టెలింగ్ దిస్ ఫర్ కాంగ్రెస్ రియలైజేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ నెగోసియేషన్స్ మీరు రియలైజ్ అయ్యి కూడా ఒక మాట చెప్తే దేశ ప్రజలు భారతదేశ ప్రజలు మనసున్నోళ్ళు మమకారం నిండినోళ్ళు అట్లీస్ట్ మిమ్మల్ని క్షమిస్తారు ఫేక్ నరేటివ్లు నిన్న నాకు ఒక ఫోన్ వచ్చింది ఒక మిత్రుడు ఫోన్ చేసిండు మిత్రుడు ఎన్నో మాటలు మాట్లాడాడు నన్ను అమ్మన బూతులు తిట్టినా నాకు పెద్దగా ఫరక్ పడదు పెద్దగా పట్టించుకోను నేను కాకపోతే ఈ దేశానికి స్వతంత్రం వచ్చి తప్పు అయిపోయింది అని అన్నాడు నాకు ఒళ్ళు మండింది ఇచ్చి పడేసిన ఇగో ఇది ఇట్లాంటి వాళ్ళు కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు నేనలా చిన్న బుడగన్ మాత్రమే ఇట్లాంటి ట్రైనింగ్లలో విరిగిన పూరలు ఎంతోమంది ఉన్నారు అలా నేను ఖాళీ ఒక బబుల్ మాత్రమే ఆ బబుల్లకి నేను పుట్టిన ఒక పవిత్రమైన పాషాణ రాయే మా దేశ ప్రధాని నేను రాయి ఎందుకంటున్నానంటే మహాభారతంలో ఒక సన్నివేశం అని ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నేను చెప్తా లేట్ అయినా కొంచెం మీరు వినండి కృష్ణుడికి కర్ణుడికి మధ్య జరిగిన ఒక చిన్న సన్నివేశం నాతో రా కృష్ణుడికి కర్ణుడికి ఎస్ నాతో రా కర్ణ ఎందుకు నువ్వు అధర్మ పక్క నుండి ఈ లొల్లిలన్నీ పెట్టుకుంటున్నావు నీ లైఫ్లో నా దగ్గరికి రానంటే నీ దగ్గరకు వస్తే ఏమవుతుంది నా లెక్క నేను ఉంటే ఏమవుతుంది అని చెప్పి కర్ణుడు అడిగిండు కృష్ణని తన నెత్తి మీద ఉన్న ఒక ఆ నెమలీకని తీసి ఇట్లా వదిలిండు గాలిలో ఆ కృష్ణుడు అది ఎగురుకుంటా పోయి ఉల్లాసంగా ఉత్సాహంగా ఆకాశంలో గాలికి ఎగురుకుంటూ అటు ఇటు తిరుగుకుంటా అంత హాయిగా ఉంటావు నువ్వు ఆ పంకున్నట్టు అని అన్నాడు కర్ణుడు అప్పుడు ఆయన దగ్గర ఉన్న ఒక పాషాణ రాయిని తీసుకొని పక్కకున్న నీటిలా ఇట్లా వేసిండు వేసి పరందామ నువ్వు ఎగిరేసిన నెమలీక కూడా ఎగిరి బ్రహ్మాండంలో కలుస్తుంది నీ పాద చరణాలలో కలుస్తుంది నేను పాషాణాన్ని ఈ రాయి ఆ నీళ్ళల్లో మునిగిపోయి కూడా బ్రహ్మాండంలోనే కలుస్తుంది నీ పాదాల చింతనే చేరుతుంది అది ఎగిరి దూరం పోవుడు ఎందుకు నిన్ను చూసుకుంటా నీ కాళ్ళ దగ్గర నేను పడిపోతా కదా అని అంటాడు దేశాన్ని నమ్ముకున్నాడు దేశ ప్రజలను నమ్ముకున్నాడు దేశ ప్రజలనే కుటుంబం అనుకున్నాడు ఆ కుటుంబాన్నే దేశం అనుకున్నాడు ఈ భావనలను కఠోర పరిశ్రమతో కర్మయోగితో సాధించుకున్నాడు మీరా ఇది జరిపేది ఈ ఫేక్ నరేటివ్లతో ఇంకేదో స్క్రాచ్ చేస్తే మీకు 4000 రూపాయలు వస్తాయి బీజేపీ సభ్యత్వం తీసుకున్నాడు బీజేపీకి అంత దిగజారిపోయిన దుస్థితి పడలే బ్రదర్ ఆ కార్యకర్తలకు చెప్తున్నా కదా జేబులో ఏం పైసలు లేకపోయినా ఏం లేకపోయినా ఒక బ్యాగుల మంచినీళ్ళ బాటిలు భరత్ మాతాకి జై గిరీజ్భాయ్ వెళ్తున్నావు అని అంటే రైట్ డన్ అని చెప్పి పోయే బ్యాచిరబై ఇది గిసుంటోళ్ళని కాంగ్రెస్ ఎప్పుడన్నా తయారు చేయగలుగుతుందా బర్కదత్ అన్నది బీజేపీ ఈజ్ గెట్టింగ్ కాంగ్రెసిఫైడ్ అని అంట అప్పుడు ఆమెకు ఒక ధీటైన రిప్లై వచ్చింది రీసెంట్గా నాకు మిత్రుడు పెట్టిండు ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ టైం నేను ఆ వీడియో పెడతలేను కానీ బీజేపీ ఈజ్ గెట్టింగ్ కాంగ్రెసిఫైడ్ అని అంటే ఆమెకు ఒక రిప్లై వచ్చింది ఐ డోంట్ నో వెదర్ బీజేపీ విల్ బీ కాంగ్రెసిఫైడ్ బట్
కాంగ్రెస్ ఈజ్ బీజేపీ ఫైట్, బీజేపీ ఫైట్ అని చెప్పని అన్నారు. సిద్ధాంతం అంతం కాదు. లాస్ట్కో మాట చెప్తా ఫ్రెండ్స్, ఒక పెద్ద మనిషి నాకు నిన్న మాట్లాడుకుంటూ చెప్పిన మాట. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఆయన ఎలక్షన్లో నిలబడ్డప్పుడు, గురుగారు మనం ఎలక్షన్ గెలవాలనంటే ఒక కుల సంఘ మీటింగ్ పెడదాం, ఆ కుల సంఘ మీటింగ్లో మీరు ఓట్లు అడుగుంటారు అని చెప్పి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారిని అడిగితే, నేను మీటింగ్కి రాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి మీటింగ్లు కుల సంఘ మీటింగ్లు మనకు అవసరం లేదు, ఇది ట్రైనింగ్ అంటే. నేను మీటింగ్కి వచ్చినా ఓట్లు అడగా, నార్మల్గా మాట్లాడిపోతానేమో కానీ మా ఓట్లు మాత్రం అడగా. అట్లయితే ఎట్లా ఎలక్షన్ గెలవాలనంటే ఎట్లా అంటే, పార్టీని గెలిపించుకొని సిద్ధాంతాన్ని సంపుకోను అని అన్నాడు ఆయన. ఆయన చరిత్ర చదివితే మీకు తెలుస్తుంది, పార్టీని గెలిపించుకొని సిద్ధాంతాన్ని సంపుకోలేను, సిద్ధాంతాన్ని బతికించుకోనికే పార్టీని రెండు మూడు సార్లు అయినా నేను చంపుకోగలుగుతా కానీ సిద్ధాంతాన్ని చంపలేను, నా నడవడిని మార్చుకోలేను, ఇది రాబోయే ట్రైనింగ్ అంటే. ఇగో ఇది కాషాయ కష అంటే. అందుకే మీరు పాషాణం అన్నా మేము పాషాణులమే, కఠోర పాషాణులమే ఈ దేశ ప్రధాని దానికి నిదర్శనం. మీరు మార్ఫుడు పిక్చర్లు పెట్టి నడుపుతారా? కాంగ్రెస్ ఈయన చరిత్ర మీకు పరిచయం చేస్తున్నా ఫ్రెండ్స్.